నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన కాటమరాయుడు. మిర్చి రైతులకు న్యాయం చేయాలి, ప్రభుత్వానికి డిమాండ్ చేసిన జగన్. ఘనంగా గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త వరవడి సృష్టించిన వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఓ రకమైన అంచనాలు నెలకొంటుంటాయి. అభిమానులు, మార్కెట్ వర్గాలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల ముందే రికార్డు స్థాయిని సృష్టించింది. సూపర్ సినిమాలు మోలేదు అన్న కేక. నేను పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సూపర్ సూపర్ సూపర్. రైతుల యొక్క పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, రైతులు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, ఈ సమస్యల పరిష్కారానికై జగన్ మిర్చి యార్డులో పర్యటించి రైతులతో మాట్లాడారు. పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులకు ఇవాళ అన్ని రకాలుగా కూడా కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతా ఉంది. కనీస మద్దతు ధర లేదు. 5,000 కోట్ల రూపాయలు శ్రీకాకుళంలో నీళ్లు చేస్తామన్నారు. అది లేదు. రైతులకు ఇవాళ నీరుచ్చే పరిస్థితి కూడా కనపడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రుణాలు బ్యాంకులకు వెళ్ళే పరిస్థితి లేదు. రైతులకు వడ్డీలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. బయట చక్కెర వడ్డీలకు 2 రూపాయలు వడ్డీలకు 4 రూపాయలు వడ్డీలకు బయట తెచ్చుకునే పరిస్థితి ఉంది. రైతులు అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు క్లియర్ కట్గా కూడా కనిపిస్తూ ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి రైతులను ఆదుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావన్ గార్డెన్స్ లోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహం నందు గల్లా పద్మ పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జానిమున్ మరియు తదితరులు పాల్గొన్నారు. నేర్చుకొచ్చి వీళ్ళందరినీ కలిసి వీళ్ళకి స్వీట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో ఇదంతా బాగా డెవలప్ చేసి ఇలాంటి సెంటర్స్ ఇంకా ఓపెన్ చేసి ఇంకా బాగా చేయాలనేసి చేస్తా కృషి చేస్తూ ఉన్నారు. దానికి మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఆనందంగా ఉంది. జయదేవ్ గారి, గల్లా జయదేవ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సాయి గారికి, అదేవిధంగా గల్లా జయదేవ్ గారి సతీమణి గారు ఈ సంవత్సరం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సాయి వాళ్ళు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఈ విధంగా జయదేవ్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అందరికీ అందరూ సంతోషించదగ్గ విషయం. ఇటువంటి బర్త్డేస్ ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వైఎస్ జగన్ వ్యతిరేక విధానాల వల్లనే సొంత జిల్లా కడపలోనే జగన్ బాబాయి అయిన వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యాడని, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, తమ పద్ధతి మార్చుకోవాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా డెల్టాలో సాగునీటి కూడా జరిగిందండి. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఆత్మాభిమానంగా భావిస్తున్న రాజధాని నిర్మాణ విషయంలో కూడా ప్రతిసారి కూడా దాన్ని క్రిటిసైజ్ చేయడం మంచి పద్ధతి కాదు. 19 నెలల్లో మరి ఎవరు చేయనటువంటి విధంగా మరి క్యాపిటల్ కట్టడం జరిగింది. సెక్రటేరియట్ చాలా సంతోషంగా ఇవాళ చూసాం పేపర్లో. న్యూ క్యాపిటల్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా డిజైన్ కూడా ఇచ్చాడు. ఎంతోమంది ఉత్తీర్ణులైనటువంటి ఇతర దేశాల నుంచి వచ్చిన పండితుల దగ్గర డిజైన్ తీసుకొని చేయటం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం కూడా, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆ రోజు పార్లమెంట్లో ఉన్నాను, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులని బీజేపీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేవాడు. దాంతో వాళ్ళు కొంత క్రెడిట్ వచ్చింది. ఎందుకంటే వాజ్పేయి గారు దిగిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది గుర్తుండదు. ఎందుకంటే క్రెడిట్ వచ్చింది అద్వాని వాజ్పేయి గారు క్రెడిట్ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి దాంట్లో పార్లమెంట్లో జరిగిన విషయాలు కాంగ్రెస్ పార్టీ చేసిందని వాళ్ళు కూడా మెచ్చుకున్నారు.
అందుకని మీరు కూడా మెచ్చుకునేటట్టే తెలుగుదేశం చేసినట్టు తెలుగుదేశం సీఎం గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఉన్నా మంచి కార్యక్రమం మెచ్చుకునేటట్టే మీకు కూడా క్రెడిట్ వస్తుంది. రేపు ఏమైనా జరగబోయే ఎన్నికల్లో మీకు కూడా క్రెడిట్ వస్తుందని చెప్పి నేను భావిస్తాను, సూచన ఇస్తాను. అభివృద్ధి అడ్డుకునేటట్టే ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారిది ఏముందండి, ఆయన ఒక వ్యక్తే. అట్లాంటిది రాష్ట్రం మొత్తం ప్రజలు అభివృద్ధిలో పుంటుపడతారు, అది గుర్తించాలి. దానివల్ల మీకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు చేయబోతుంది, ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకో 17 చేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాన్ని బట్టి ప్రజలు ఆయన కొట్టేస్తారు. అంటే ఎమ్మెల్యేల విషయం వదిలేసేయండి, ఎమ్మెల్యే నేనున్నా ఇంకోళ్ళు ఉన్నా సరే అయ్యను కాదు. క్రెడిట్ గోస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగేది, ఇందిరాగాంధీ ఉంది, ఇందిరాగాంధీ ఉంది, రాజీవ్ గాంధీ ఉండేది, వాళ్ళ బ్యానర్ మీద అందరం మేమంతా గెలిచేవాళ్ళం. అంటే మా ఇండివిజువాలిటీ ఉండేది కాదు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసేటువంటి మంచి కార్యక్రమం వల్ల ఆయన ఇమేజ్ మీద మేమంతా గెలవడానికి అవకాశం ఉంది, నేను కానీ మా ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే. కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యేలు నా మూలాన్ని నేను గెలిచానని చెప్పి ఎంపీగా నేను నా మూలాన్ని నేను గెలిచానని భ్రమ. నేను గతంలో దాదాపుగా 5 సార్లు నేను కంటెస్ట్ చేశాను, 6వ సారి ఇక్కడ ఉన్నాను. 5 సార్లు కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారు చేసినటువంటి మంచి పనులు ప్రజలు వాళ్ళు గుర్తించి ప్రజలు మాకు ఓటేశారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదంటే మంచి పనులు చేసినప్పుడు మీరు కూడా హర్షించండి, వారిని అభినందించండి, మీరు కూడా సహకరించండి, మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. తీర ప్రాంత ప్రజలకు పని కల్పించాలని కోరుతూ న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆధ్వర్యంలో డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. మేడికొండూరు భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు శివ పంచాక్షరి మాత్ర జప యజ్ఞం జరుగుతున్నాయని, భక్తులు పాల్గొనవలసిందిగా కన్వీనర్ 4 తీటి గోపి తెలిపారు. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ మహిళా నాయకురాలు కవిత తెలియజేశారు. ఎమర్జెన్సీగా నేను మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక 5-6 నెలల ముందు నా దగ్గరికి ఒక ప్రొడక్షన్ మేనేజర్ రావడం జరిగింది. ఒక ఆయనతో పాటు ఒక 5-6 మందిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఏపీలోని ఫిలిం ఛాంబర్ పెడితే ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు నేను అన్నాను, ఫిలిం ఛాంబర్ గురించి నాకు అంతగా అవగాహన లేదు, ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుకోండి, మాకు దాని గురించి తెలుసు, మేము వర్క్ చేసిన వాళ్ళం అని. మీరు నన్ను అసలు ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగినప్పుడు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, రూలింగ్ పార్టీలో ఉన్నారు, సో మేము మీ ద్వారా కనుక మీతో ఈ ఛాంబర్ పెట్టిస్తే కనుక డెఫినెట్గా మాకు ఒక హెల్ప్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి కానీ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడానికి కానీ అని అంటే, మళ్ళీ సరే నేను కూడా ఏమనుకున్నానంటే చిన్న అంటే ఒక హై బడ్జెట్ ఫిలిమ్స్ కాకుండా సెకండ్ థర్డ్ బడ్జెట్ సినిమాలకి ఆదరణ మనం చూపించవచ్చు, అప్కమింగ్ ఆర్టిస్టులకి మనం ఆదరణ చూపించవచ్చు, ఆల్ టెక్నీషియన్స్ కన్నా ఒక మంచి ఉద్దేశంతో. కానీ ఒప్పుకోవడం జరిగింది. బట్ నేను ప్రెసిడెంట్గా ఉండనండి, నాకు ఏ పోస్టు వద్దు, బట్ మీతో ఉంటాను అన్నాను. లేదు, మీరుంటేనే కానీ దానికి ఒక విలువ ఉండదండి, మీరు వైస్ ప్రెసిడెంట్ అయినా తీసుకోవాలి అని చెప్పి దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత కూడా ఇదే గుంటూరులోనే మేము ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కమిటీ అందరం ఒకసారి కూర్చోవాలి, అసలు కమిటీలో ఎవరెవరు ఉన్నారు అని నేను కమిటీ మొత్తం మ్యాటర్ని ఒక డీటెయిల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు టోటల్ కమిటీలో నాన్ ఫిలిమీ మెంబర్స్ ఉన్నారు. అది ఫస్ట్ రాంగ్. ఒక ఫిలింకి సంబంధించింది, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉండాలి దాంట్లో. ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక స్టూడియో సెక్టర్ కానీ, లేదా ఒక డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్స్ అనేవాళ్ళు ఉండాలి. అందులో ఎవరినంటే వాళ్ళని పెట్టడానికి లేదు. ఆ ప్రాసెస్లో ప్రెసిడెంట్ ఎస్విఎన్ రావు ఆయన ఉండి, ట్రెజరర్ ఆయన తమ్ముడు, ట్రెజరర్గా కోసాద గారిగా ఆయన తమ్ముడు తిరుమల రావు గారిని పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అన్నారు, ఎలాగ సొంత బ్లడ్ రిలేషను ట్రెజరర్గా ఉండకూడదు, బయట వాళ్ళు ఉండాలి, అది కాకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలి అని. సో అదొక డిస్ప్యూట్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఒక టెన్నిస్, విజయ్ భాస్కర్ రెడ్డి అని ఒక టెన్నిస్ కోచ్.
ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.